Hi friends, welcome to Sona's Happy Life. Nenu Misiri. Ee roju nenu bottle guard tho kofta ni ela prepare chesukovalo cheppabothunanu. Simple and tasty ga curry ni onion garlic lekunda prepare chesukodam elago chuseddam. Onion cost ekkuva unnappudu ilanti curries manaki chala use avutayi. Chala mandi onion garlic lekunda curries cheyalemu, chesina curries taste ga raavu anukuntaru kada. అలా కాకుండా నేను పెట్టే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కర్రీని ట్రై చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అనపకాయని సగం ఇలా కట్ చేసి పెట్టుకొని తొక్క తీసుకోవాలి. ఈ విధంగా తొక్క తీసిన తర్వాత ఒక గ్రేటర్ సహాయంతో దీన్ని బాగా తురుముకోవాలి. ఈ విధంగా బాగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక కప్పున్నర శనగపిండిని తీసుకొని కొంచెం కొంచెం దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని థిక్గా కలుపుకోవాలి. మనకి వాటర్ అనేది దీంట్లో యూజ్ అవ్వదండి, ఎందుకంటే మనకి అనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. సో మనం కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ గట్టిగా నొక్కుతూ కలుపుతూ ఉండాలి. అప్పుడు దాంట్లో ఉండే వాటర్ బయటకు వచ్చి మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలాగ టైట్గా మనకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనకి బాల్ అనేది రెడీ అవుతుంది. ఇంత థిక్గా ఉండాలి అన్నమాట. ఈ విధంగా ఉన్న తర్వాత దీంట్లో నుండి కొంచెం ముద్దని తీసుకొని ఇలాగ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా బాల్లా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం ముద్ద అంతటిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ని రెడీ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 సెకండ్స్ తర్వాత మనం ఇలా స్పూన్తో ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనకి కలర్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతావి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఇది పకోడీలా ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. పిల్లలకి ఈ విధంగా ఇచ్చేస్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఈవినింగ్ స్నాక్స్లా తినేస్తారు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో మీడియం సైజ్ టమాటాని ఒక 4 కట్ చేసి వేసుకోవాలి. ఒక అంగుళం అల్లం ముక్క వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని కళాయిలో ఒక 3 నుండి 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, సగం టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను కాసూరి మెతిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని దీంట్లో ఉండే వాటర్ అనేది పోయేంత వరకు మగ్గనివ్వాలి. టమాటాలో వాటర్ అనేది తగ్గింది చూసారా. ఇలాంటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూను కారం, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అనేది వాటర్లో బాగా కలిసినంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. బాల్స్కి మనం సాల్ట్ని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. క్యాప్ పెట్టుకొని బాగా బాయిల్ అయినంత వరకు ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయినప్పుడు తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని
ఈ విధంగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ బాగా ఈ వాటర్ అనేది బాల్స్ బాయిల్ అయినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీరని ఈ విధంగా గార్నిష్ చేసుకొని క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే బాటిల్ గార్డ్ కోఫ్తా మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ అందరికన్నా ముందు మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ, బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.